అరెస్ట్ ను ఖండిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను రద్దు చేయాలని కోరుతూ గత 425 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న రైతులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. అరెస్ట్ చేసిన చిన్నోనిపల్లి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు ఉపయోగపడని ప్రాజెక్టును తీసుకొచ్చి రైతులను అన్యాయం చేశారని ఇందుకు బాధ్యులుగా వ్యవహరిస్తూ మాజీ మంత్రి డీకే అరుణ బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన చర్చనీయాంశమైన ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నటువంటి సమస్య ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే చిన్నోనిపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి ముంపు గ్రామాల నిర్వాసితులు దాదాపు ఏడాది పైన దీక్షలు చేసి ధర్నాలు చేసి గల్లీ నుంచి మొదలుపెడితే ఢిల్లీ వరకు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా చేసింది. అయినా కానీ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం శ్రీశైల క్షేత్ర